తూర్పు గోదావరి జిల్లా దుర్గాడలో 28 రోజులుగా భక్తుల పూజలు అందుకున్న నాగుపాము మృతి చెందింది. సుబ్రహ్మణ్య స్వామి రూపంగా పామును ఆరాధించిన గ్రామస్తులు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీటి పర్యంతమవుతున్నారు. మరణించిన పాముకు గుడి నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. నెల రోజుల పాటు పూజలు అందుకున్న పామును కాపాడుకోలేకపోయామని స్థానికులు అంటున్నారు. పాము చనిపోవడానికి కారణం ఓ ఛానల్ చేసిన అతి ప్రచారమే కారణమంటూ రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఓ ఛానల్ అతిగా ప్రచారం చేయడం, పామును తరలించేందుకు ప్రయత్నించడం వల్లే చనిపోయిందంటున్నారు. స్థానిక నిరసనలతో బయట వారు వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. ఇక అప్డేట్స్ ను మా ప్రతినిధి శివరాం అందిస్తారు. శివరాం చెప్పండి, అసలు పాము చనిపోవడానికి కారణమేంటి, స్థానికుల ఆగ్రహానికి కారణమేంటి, అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, ఎందుకు చనిపోయింది అంటున్నారు పాము? కళ్యాణి, ఇది చాలా సున్నితమైనటువంటి విషయము. ఇక్కడ ఈ ప్రజలకు ఉన్నటువంటి దైవభక్తి కోణంగా ఒకటి చూడాల్సి ఉంది మనము. రెండవది, ఆ పాము సహజ సిద్ధంగా దానికి అందాల్సినటువంటి ఆహారం గాని, దాని యొక్క ప్రక్రియ ఏదైతే కుబుసం విడవడం అని అంటారు, స్థానికంగా పొర విడవడం అని కూడా అంటూ ఉంటారు, ఆ ప్రక్రియలో ఉన్నటువంటి పాము అక్కడ ఆగిపోయిందని చెప్పి మనం దాదాపుగా అంటే ఉన్న అనుభవాన్ని బట్టి భావించాల్సి ఉంటుంది. అంటే పొర కమ్మినప్పుడు కళ్ళు కనిపించవు, అంటే మనకు జనరల్ గా సామెత కూడా ఉంటుంది, కళ్ళు పొరలు కమ్మనియా అని జనరల్ గా అడుగుతూ ఉంటారు వాళ్ళని వీళ్ళని ఎవరైనా పక్క వాళ్ళని చూడకుండా వెళ్ళిపోతుంటే. అలాగే పాముకి కుబుసం కమ్మినప్పుడు అదంటే కొన్ని రోజులు ఒకసారి దానికి సహజసిద్ధంగా జరిగే ప్రక్రియ, అది మంచి వయసులో ఉన్నటువంటి ఒక 3 సంవత్సరాల నాగుపాము అది. అయితే అది గత 25 రోజులుగా పూజలు అందుకోవడం, ప్రజల చుట్టూ గుమ్మగూడడంతో ఇది నెమ్మదిగా మీడియాకు పాకటం, అందులో ఒకటి 2 ఛానల్స్ చేసినటువంటి అత్యుత్సాహం కారణంగా జనాల తాకిడెట్టి బయట గ్రామాల నుంచి కూడా రావటం, వందలాదిగా వేలాదిగా పక్కనే ఉన్నటువంటి రైల్వే ట్రాక్ వద్ద రైళ్లను గొలుసులు లాగివేసి కొంతమంది దిగి రావడం లాంటి చర్యలు కూడా జరిగాయి. అయితే మొత్తంగా చూసినట్టయితే 2 రోజుల క్రితం పాము కుబుసం విడిచిన తర్వాత సహజసిద్ధంగా అది వెంటనే కొన్ని 1 గంట లోపలే దేన్నైనా ఒక జీవిని వేటాడి తినాల్సి ఉంటుంది. అయితే అలా జరగకుండా ఈ ప్రజలు మీడియా ఇదంతా కూడా అడావుడి ఎక్కువడంతో పాము ఎటు వెళ్ళటానికి దారి లేక అది ఈ రోజు మరణించినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఆ పాము మరణానికి కారణం స్థానిక ఎస్ఐ అలాగే ఒక ఛానల్ వీళ్ళందరూ కలిసి ఏదో చేశారంటూ ఈ రోజు స్థానికులందరూ కూడా ఆ గ్రామానికి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 216 జాతీయ రహదారికి దాదాపుగా గంపగుత్తగా వచ్చి వాళ్ళందరూ కూడా ఆడ మగ పిల్ల అందరూ కూడా వచ్చి రాస్తారు ఒక కూడా దాదాపు 2 గంటల సేపు నిర్వహించడం జరిగింది. మొత్తంగా ఇది నెమ్మది నెమ్మదిగా ప్రారంభమైంది.